నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకోవడం కష్టమేనే వాదన సర్వత్రా వినిపిస్తున్నా, జగన్ ను తక్కువ అంచనా వేయొద్దని పొలిటికల్ పెద్దలే అంటున్నారు. వైసీపీ నేతలు కూడా తమకు 40% ఓట్ బ్యాంక్ వచ్చిందని, ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కు చెదరలేదని కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో తాము అధిక సీట్లు సాధించలేకపోయామని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ మళ్లీ తన హవా కొనసాగించేందుకు 5 ఏళ్లు వేచి చూడాల్సిందేనని భావిస్తున్న ఈ తరుణంలో గుడ్ న్యూస్ అందింది. వైసీపీ తరహాలోనే పొరుగు రాష్ట్రం ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బీజేపీకి మాత్రం ఒడిశాలో నేరుగా ఏపీలో కూటమి రూపంలో అధికారం వచ్చింది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీ కాస్త తన పార్టీ బీజేడీని కబళించిందని చెప్పారు. అందుకే ఇకపై కాషాయ పార్టీని ప్రత్యర్థిగానే చూస్తామని స్పష్టం చేశారు. అయితే జగన్ మాత్రం స్పీకర్ ఎన్నికల్లో తమతో పొత్తులో లేకపోయినా బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి లోక్సభలో మద్దతు ఇచ్చేశారు. దీని వెనుక కీలక కారణం కూడా ఉందట. గత 5 ఏళ్లుగా రాజ్యసభలో బలం లేని బీజేపీకి నవీన్ పట్నాయక్ జగన్ రూపంలో మద్దతు లభించింది. ఇప్పుడు బీజేపీకి నవీన్ దూరం కావడంతో జగన్ కీలకంగా మారిపోయారు. రాజ్యసభలో ఏకంగా 11 మంది ఎంపీల మద్దతు ఉన్న వైసీపీ అవసరం బీజేపీకి చాలానే ఉంది. దీంతో మోదీ ఎలాగో తన వైపు చూడబోతున్నారని జగన్ కు అర్థమైంది. ఈ సమయంలో లోక్సభలోనూ మద్దతిస్తే మంచిదని భావించి స్పీకర్ ఎన్నికల్లో ఉడతా భక్తిగా సాయం చేశారు. మారిన పరిస్థితులు అంతిమంగా జగన్ ఇమేజ్ ను మరోసారి ప్రధాని మోదీ దగ్గర పెంచాయనే వాదన వినిపిస్తోంది.